हाई फ्रेंड्स वेलकम टू आनंद सोशल चैनल वीडियो इपड़े मन की मरों मुख्यमंत्री अपडेट तो मे मुझे नैन सो दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन इक टापिक मन सो मन मुख्य अम्मड़ की संबंध चुप्कन अम्मड़ी एंक रे सो चाला जिले चाल मंद तुक अम्मड़ी रे రాకపోయినా బాధ కంటే అసలు తమకు ఎందుకు రాలేదు అనేది తెలియకపోవడమే వారి ఎక్కువగా వేదన గురి చేస్తుంది. అయితే మొత్తమే చూసుకుంటే ఇక్కడ కనీసం వచ్చే ఏడాదికైనా ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటామనేది ఎక్కడ అంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు అయితే చెబుతున్నమాట. కానీ అమ్మఒడికి సంబంధించి ఎవర్ని అడగాలి ఎక్కడ అడగాలనే ప్రస్తుతం అతిపెద్ద అయోమయంగా మారిపోయింది. ఈ ఏడాది విద్యాశాఖ సంబంధించి సంబంధం లేకుండా ప్రక్రియ మొత్తం సచివాలయ కేంద్రంగా నడిపించారు. ఆ సచివాలయాలకు వెళ్లి అడిగితే వచ్చిందా రాలేదా అనేది మాత్రమే చెబుతున్నారు. ఎందుకు రాలేదనేది తమకు తెలియదంటున్నారు. అటు విద్యాశాఖ అధికారులు అడుగుతూ ఉంటే ఈ ఏడాది మా చేతిలో ఏమీ లేదు మీరు ఏదైనా సచివాలయంలో తెలుసుకోండి అని చెబుతున్నారు. సో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అమ్మఒడి వచ్చిందనే లెక్కలు పక్కగానే చెప్పేవాళ్ళు కూడా లేరన్నమాట. అధికారులు చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో డబ్బులు పడిన ఖాతాలకు మధ్య వ్యత్యాసం ఉందనే విమర్శలు అయితే వెళ్ళి వస్తున్నాయి. గత ఏడాది అమ్మఒడి వచ్చిన పేరులోనూ చాలామందికి ఈసారి అయితే తప్పించేశారు. రెండు జిల్లాల్లో మొత్తం అంటే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కలిపి దాదాపు అయితే 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఒక్కొక్క జిల్లాలో అయితే ఉంటున్నారు కదా. ఇందులో చాలామందికి అయితే అమ్మఒడి అయితే రాలేదు. అయితే విద్యార్థులు అంటే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకి అర్హత ఉన్నా కూడా సాంకేతిక కారణాలు చూపించి డబ్బులు అయితే వేయలేదన్నమాట. అయితే వచ్చే ఏడాది 2023లో వేసే జగనన్న అమ్మఒడికి సంబంధించిన ఇవి లెవెల్ చేసి అంటే ఈ సాంకేతిక కారణాలను లెవెల్ చేసి జగనన్న అమ్మఒడి వేస్తారని చెప్పేసి లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా మనకి విధి విధానాలు అయితే ఖరారు చేయలేదన్నమాట. సో ఈసారి ఎటువంటి రూల్స్ పెడతారు ఏంటి అనేది సో రూల్స్ పెట్టిన వెంటనే మీకు మళ్ళీ క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియోలోనే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.